Hi, hello. Good evening to everyone. Big Boss 6 finale week Thursday episode review. So, ee roju voting appeal gurinchi chaala jarigayi. So, avanni kuda maatladukundam. So, dantho paatu evaru ye vidhanga maatladaru ane vishayam kuda charchinchukundam. So, danikante mundu friends, evaraina kottaga chustunnattlayite tappakunda like chesi share chesi subscribe cheyandi. సో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ప్లీజ్ నేను కోరేది అది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి, దానికి ఖర్చు కూడా కాదు. ఇక మన టాపిక్లోకి వెళ్తే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే ఓటు అప్పీల్ కోసం ఒక టాస్క్ పెట్టాడు వాళ్ళకి. సో ఆ టాస్క్లో ఎవరైతే ఇద్దరిని తీసుకుంటారో ఆ ఇద్దరిలో మళ్ళా ఏకాభిప్రాయంతో ఒకరిని తీసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే కొన్ని సౌండ్స్ వస్తాయి, ఆ సౌండ్స్ని బట్టి వీళ్ళు రాయాలన్నమాట. కరెక్ట్గా మనం ఇంతకుముందు కూడా సీజన్ 5 సీజన్ 4 ప్రతి సీజన్లో జరిగే ప్రాసెస్సే ఇది. సో ఇదేమీ కొత్తగా ఏమి చేయలేదు. సో కాబట్టి ఈ సౌండ్స్ వచ్చిన ఫస్ట్ రౌండ్లో అయితే కీత్ అవుట్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ బాగా రండి రాశారు, కీత్ అవుట్ అయిపోయింది. సో సెకండ్ రౌండ్కి కీర్తి సంచాలకంగా ఉంది. సో సెకండ్ రౌండ్లో రేవంత్ అవుట్ అయిపోయాడు, అదేవిధంగా శ్రీశక్తి కూడా అవుట్ అయిపోయింది. సో తర్వాత ఇంకా మిగిలింది ఎవరు, రోహిత్ ఆదిరెడ్డి. సో రోహిత్ ఆదిరెడ్డికి కలిపి ఇద్దరికి ఏకవలకి వచ్చాయి 20 పాయింట్స్ వచ్చాయి. సో అందువల్ల బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీలో మీరు ఏకాభిప్రాయంతో ఎవరికి ఈ ఓట్ అప్పీలు ఇవ్వాలనుకున్నారో మీరు ఏకాభిప్రాయంతో చెప్పమని చెప్పారు. సో ఇక్కడ అందరూ కూడా చర్చించుకున్నారు ఎవరెవరు, శ్రీసత్య, కీర్తి, మరి శ్రీహాన్, రేవంత్. సో శ్రీహాన్ ఏంటంటే అతను టికెట్ ఫినాల్ అప్పుడు కూడా చాలా మన కోసం సాక్రిఫైస్ చేసి వదిలేశాడు. ఒకవేళ ఆడుంటే మనతో కూడా ఈక్వల్ అయి ఉండబడేమో అనే ఉద్దేశంతో అతను అది కాకుండా చాలా సాక్రిఫైస్ చేశాడు. కనీసం ఇది ఓట్ అప్పీల్ కన్నా చేసుకునే దానికి బాగుంటుంది. పైపించి నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలనేది 1 నుంచి 7 వరకు నేను అతను తక్కువలో పెట్టి 7లో పెట్టాను కాబట్టి నేను అతనికి అవకాశం ఇస్తానని చెప్పాను. అదే కీర్తి కూడా, సో అతను చాలా విషయాల్లో కూడా నన్ను లోన్లీగా ఉన్నప్పుడు నన్ను బాగానే బాగా ట్రీట్ చేశాడు. అదేవిధంగా గేమ్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఆడాడు అనే ఉద్దేశంతో నేను అతనికి, అంటే మిగతా వాళ్ళు ఆడలేదని కాదు, సో నాకు సపోర్టింగ్గా ఆడారు, సపోర్టింగ్గా ప్రతి విషయంలో కూడా ఉన్నాడట అని చెప్పింది. శ్రీశక్తి అయితే అతనికి చాలా వరకు కూడా ఈ ఏకాభిప్రాయంతోనే పోయింది, అందువల్ల ఈ అవకాశం అనేది ఇవ్వాలి అతనికి అని చెప్పి శ్రీశక్తి చెప్పింది. కీర్తి కూడా ఏంటంటే ఇలాంటి ఏకాభిప్రాయంతో అతనికి ఫోన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా రీఛార్జ్ ఎప్పుడు పోయిందని కూడా చెప్పింది. సో దాని ద్వారా ఏంటంటే రేవంత్ ఏం చెప్తాడంటే నేను బాగా ఆడిన వాళ్ళకి కాస్త దగ్గరగా అంటే ఎక్కువ ఓట్లు వస్తాయి కదా అనుకున్న వాళ్ళకి ఇస్తే ఇంకొకరు ఓటింగ్ పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆదిరెడ్డి అనుకుంటున్నానని చెప్పాడు. సో ఇక్కడ 3 ఓట్లు రోహిత్కి వచ్చాయి, ఆదిరెడ్డికి 1 వచ్చింది. సో బిగ్ బాస్ అడిగాడు కీర్తిని ఎవరికి ఏకాభిప్రాయంతో ఇచ్చారంటే రోహిత్ బిగ్ బాస్ అతనికి 3 ఓట్లు వచ్చాయి, ఆదిరెడ్డికి 1 ఓటు వచ్చిందని చెప్పింది. సో రోహిత్ పోయి అతను అప్పీల్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. వన్ సెకండ్. సో ఇక్కడ ఏకాభిప్రాయం వచ్చినప్పుడు రేవంత్ ఒక మాట అన్నాడు. సో ఇలా కాకుండా నెక్స్ట్ రౌండ్ నుంచి ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుందాం, అలా కాకుండా ఒక ఇద్దరు చెప్పారు అనుకుని వాళ్ళు ఫాలో కాకుండా అని అంటే దానికి శ్రీహాన్ ఏమన్నానంట, అది ఎట్లారా ఇప్పుడు రోహిత్ చాలా బాగా ఆడాడు నువ్వే అన్నావు కదా అని అంటే అప్పుడప్పుడే ఎప్పటిదప్పుడే అప్పుడే వదిలేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి అని చెప్పి రేవంత్ అంటున్నాడు. సో మరి ఈ ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఇలాంటి భేదాభిప్రాయాలే వస్తాయి. సో ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు రేవంత్, రోహిత్ నువ్వు పోడియం దగ్గరికి వచ్చి అప్పీల్ చేసుకోమని. ఇతను పోయి అక్కడ నిలబడుకొని ప్రజలను ఉద్దేశించి అతను ఓటింగ్ అప్పీల్ చేశాడు. సో స్టార్టింగ్ నుంచి నేను ఎలా ఉన్నాను, నా క్యారెక్టర్ ఏంటో, అదేవిధంగా నా పర్సనాలిటీ ఏంటో, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా బిహేవియర్ కానీ, నేను చూపించిన గేమ్లో నా వరకు నేను 100% ఇచ్చాను. సో ఇప్పటి వరకు కూడా నన్ను ఆదరించారు, ఈ 14 వీక్స్ నన్ను కాపాడారు, 15th వీక్లో కూడా ఎంటర్ అయ్యాము. సో కప్పుకో తీసుకురావాలనేది తీసుకుపోవాలనేది నా ఆశ కూడా కాదు, నా ఆశ కూడా కాకుండా మా అమ్మ అడిగింది. అదేవిధంగా మెరీనా మా అమ్మ వాళ్ళ కోరిక మేరకైనా నేను ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో మీరు ఇప్పుడు దాకా నన్ను
ఆదరించారు. మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అదేవిధంగా నేను మా మిస్సెస్ ఉన్నప్పుడు కలిసి ఆడారు అన్నారు. సో ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఆడినప్పుడు మా నాకు నాలో సగభావమైనటువంటి భార్య కలిసి ఆడకూడదా, కాబట్టి అలాంటి నిందలు కూడా పడ్డాను నేను. సో ఈ 15 వరకు అంటే 15th వీక్ వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా నాకు ఓట్లేయండి, నన్ను గ్రాండ్ ఫినాలేలో నేను విన్నర్ అయ్యేదానికి నాకు సహకరించండి సో అని చెప్పి అప్పీల్ చేశాడు. సో చాలా నైస్గా చెప్పాడు అతను. తెలుగు రాకపోయినా కానీ కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడిన లాస్ట్లో చక్కగా ప్రేక్షకులను అయితే అప్పీల్ చేశాడు. తర్వాత పోయేటప్పుడు లవ్ యూ మామ్, లవ్ యూ మరీనా, అది లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి అతను బిగ్ బాస్కి కూడా థ్యాంక్స్ చెప్పిపోయాడు ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది, శ్రీ సత్య సరిగా పెట్టుకున్నాడు మైక్ని అని. అంటే శ్రీహాన్ పోయి, శ్రీహాన్ క్యారెక్టర్ మనకు తెలిసిందే కదా, గొడవ పెట్టుకున్న వెంటనే మళ్ళీ సారీ చెప్పడం. సో అక్కడ వాళ్ళిద్దరు అరుచుకున్నారన్నమాట ఈ జరిగేటప్పుడు. అంటే ఆ సౌండ్స్ వచ్చేటప్పుడు రాసేటప్పుడు రేవంత్ రాస్తా ఉంటే రేవంత్ రాయబాకు అని అన్నది. అప్పుడు శ్రీహాన్ రెండు మర్చిపోయాడు, నీ వల్లే నేను రెండు మర్చిపోయాను, నా లేకపోతే నేను కూడా ఈక్వల్గా ఉండే, నాకు కూడా 20 ఇచ్చినది అంటే, అరే మిగతా అన్నింటి ఆడొచ్చు కదా నువ్వు, మిగతా అన్ని కూడా విన్నావు కదా రాయలేదు, నేను అదే నేను ఏది చెప్పినా నువ్వు తీసుకో, నువ్వు ఒప్పుకో అని చెప్పి వాళ్ళిద్దరికి కొద్దిగా వాగ్యుద్ధం జరిగింది. అరే నేను రాశాను కదా, నేను మాట్లాడాను కదా, మాట్లాడడం నేను కూడా రాశాను కదా, సో నువ్వు ఎందుకు రాయలేదంటే నీవు నేను రాయొచ్చు కానీ రెండు పాయింట్లు పోయినాయి కదా, మరి ఏది చెప్పినా తీసుకోవేమిటి అని చెప్పేసి అన్నాడు. సో అని సీరియస్ అయిన దానివల్ల ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయనకి సారీ చెప్పడం. సో ఇది మామూలే, ప్రతిరోజు మనం చూసేది లైవ్ ఉంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్లో భేదాభిప్రాయాలు ఉంటాయి, అలుగులు ఉంటాయి, కోపాలు ఉంటాయి, మమకారం ఉంటుంది, బొజ్జగింపులు అన్నీ ఉంటాయి. సో అందులో వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇది చేయడం తప్పులేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే లాస్ట్ 2 డేస్లో ఆ కోపాన్ని అదే విధంగా డ్రాగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి శ్రీహాన్ మంచి పని చేశాడు అనిపించింది నాకు. తర్వాత టాస్క్ ఎగ్ షాట్స్, అంటే ఎగ్స్ 10 పెట్టుంటారు, ఒక షీట్ వేస్తుంటారు దూరంగా, కొన్ని గ్లాసులు పెట్టుంటాయి. సో చేతితో తాకూడదు, కాలుతోనే ఎత్తిపోయి ఆ గ్లాసుల్లో పెట్టాలి. ఇది టాస్క్. ఈ టాస్క్లో సంచాలకగా ఆదిరెడ్డిని పెట్టారు. ఎందుకంటే ఆదిరెడ్డి ఆడే అవకాశం కోల్పోయాడు కాబట్టి, ఫస్ట్ రౌండ్ ఓడిపోయాడు, అంటే ఏకాభిప్రాయంతో రోహిత్ని తీసుకున్నారు కాబట్టి. సో అక్కడ పెట్టడంలో బాగానే పెట్టారు. శ్రీ సత్య అయితే 9 పెట్టింది ఫస్ట్ అమ్మాయి కొట్టింది, ఎందుకంటే ఒకటి పగిలిపోయింది. సో దాని తర్వాత అంటే క్రాక్ ఇచ్చింది అనమాట, క్రాక్ ఇచ్చింది లేండి. దాని తర్వాత శ్రీహాన్ పోయాడు, శ్రీహాన్ కూడా తగిలిపోయింది. దాని తర్వాత రేవంత్ వెళ్ళాడు, దాని తర్వాత కీర్తి వెళ్ళింది. సో కీర్తి ఏంటంటే ఇంక ఇటు వెళ్ళిపోయారు అనేది ఉంది, కానీ అక్కడ శ్రీ సత్య నువ్వు కూడా వెళ్ళు, అది కూడా పెట్టేసి వెళ్ళానంటే అది కూడా పెట్టేసి వెళ్ళింది. యాక్చువల్గా అమ్మాయి అతను పట్టించుకోకుండా నువ్వు తొందరగా పెట్టిపోయి ఉంటే అమ్మాయికి అవకాశం వచ్చేది. ఎక్కడైనా శ్రీ సత్య 9, అదేవిధంగా రేవంత్కు 9, సారీ శ్రీ సత్యకి 8, రేవంత్కి 8 కరెక్ట్ అయ్యాయి. ఎందుకంటే శ్రీ సత్య ఒకటి క్రాక్ ఇచ్చింది తీసేస్తారు. కీర్తి మాత్రం 9, ఎందుకంటే లాస్ట్లో పెట్టింది కదా, లాస్ట్లో బెల్ల కొట్టింది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఏకాభిప్రాయంతో వాళ్ళిద్దరిని చూజ్ చేసుకోవాలి, అంటే అప్పీల్ చేసుకుని దానికి. సో అందులో భాగంగా ఏంటంటే మామూలుగా మనకు తెలిసిన విషయం, శ్రీహాను శ్రీ సత్యకి చెప్పాడు నా ఓటు అని చెప్పి. అదేవిధంగా కీర్తి కూడా, ఐ థింక్ కీర్తినా ఎవరికి, రేవంత్ ఆది రేవంత్ సారీ సో రోహిత్, అదేవిధంగా కీర్తి, శ్రీహాన్, వీళ్ళు ముగ్గురు శ్రీ సత్యకి వేశారు ఓట్లు. ఎందుకంటే వాళ్ళ రీజన్స్ కూడా చెప్పారు. సో అమ్మాయి మనకు ఈ పోయిన డబ్బుని తీసుకొచ్చే గేమ్స్లో పే బ్యాక్, ఆ గేమ్ చాలా బాగా ఆడింది అమ్మాయి అని చెప్పి అది కరెక్ట్ పాయింట్ చెప్పాడు రోహిత్. సో అదేవిధంగా కీర్తి ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి గేమ్స్ బాగా ఆడింది, అదేవిధంగా హౌస్ మేట్స్తో కూడా అందరికి కలిసిమెలిసి ఉంటుంది, అంటే మిగతా వాళ్ళు లేరని కాదు, సో ర్యాప ఉంది నాకు ఆ అమ్మాయికి అన్నట్టుగా చెప్పింది. తర్వాత శ్రీహాన్ అయితే నాకు మామూలుగానే మంచి ఫ్రెండు, దాని తగ్గట్టుగా లాస్ట్లో బాగా ఆడింది, చాలా కృషి చేసింది అమ్మాయి అని చెప్పి అయితే శ్రీ సత్య కేసారు. సో ఇక్కడ 3 ఓట్లు శ్రీ సత్యకు పడింది.
రేవంత్కి అయితే ఒక ఓటు వేశారు, అది కూడా ఆదిరెడ్డి. ఆదిరెడ్డి ఈ విషయాన్ని తెలియజేయమని చెప్పి బిగ్ బాస్ అడిగినప్పుడు ఆదిరెడ్డి చెప్పాడు ఇట్లా శ్రీసత్య అవకాశం వచ్చిందని. అక్కడ డిస్కషన్ జరిగిందనమాట. ఏంటంటే నేనే అతనేమనుకున్నానంటే ఆదిరెడ్డి, సో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా అతను కాంపిటీషన్ అని పెట్టారు కదా, అంటే ఏ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడనే కదా. అలాంటప్పుడు ఇప్పుడు మనకు అతను ఒక అవకాశం ఇస్తే ఇంకా ఓట్లు ఎక్కువ తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో నేను రేవంత్కి ఇవ్వాలనుకున్నాను, దాన్ని ఎందుకు ఆలోచించలేదు మీరు అని అంటే, ఆ శ్రీసత్య ఏమంటుందంటే అందరూ బాగా ఆడారు, ఇక్కడ ఆడుకున్నది ఉండేది ఎవరు అని శ్రీసత్య అనేది మిగతా వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఆడడం అయితే ఆడడం ఆడారు, అశ్రియాని కూడా చెప్పాడు ఏం లేదురా నేను ఉన్నదే చెప్పాను. సో కాబట్టి అంటే అతను పాయింట్ అతను చెప్పాడు ఏంటంటే శ్రీసత్య గేమ్స్ అదే పే బ్యాక్ విషయంలో బాగా ఆడిందనే ఉద్దేశంతో చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ ఏకాభిప్రాయంతో శ్రీసత్యకి అవకాశం వచ్చింది. సో ఇక్కడ ఆదిరెడ్డికి వెళ్ళక కొద్దిగా ఈ డిస్కషన్ అయితే కొనసాగింది. మనకు ప్రోమోలు చూపించిన శ్రీసత్యకి శ్రీహాని పెద్ద గొడవ జరిగింది ఏం కాదు, అదే నీ వల్లే నాకు 2 పాయింట్లు పోయాయి నువ్వు అంటే అదనమాట జరిగింది. సో నేను మాట్లాడింది ఒక్కసారే కదా, నువ్వు మిగతా ఇప్పుడు ఇంత ఎందుకు తెచ్చుకోలేదు అని ఈ అమ్మాయి అంటది. అరే నేను మిగతా ఎవరు తెచ్చుకోవాలి, నా తప్పు ఒప్పుకుంటున్నా, మరి నేను నన్ను ఫస్ట్ నువ్వు డిస్టర్బ్ చేసావు కదా 2 పాయింట్లు పోయావు, నువ్వు ఒప్పుకోవే, నువ్వు ఏది చెప్పినా ఒప్పుకోవు నువ్వు అన్నట్టుగా వాళ్ళు వాదేసుకున్నారు. అంతేగాని పెద్ద గొడవ ఏంగా తర్వాత పోయి సారీ కూడా చెప్పాడు. సో ఇది అనమాట. తర్వాత శ్రీసత్య ఓటు అప్పీల్కి వెళ్ళింది. మొదటగా అందరికి ప్రేక్షకులకి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పింది, నన్ను ఆదరి ఇప్పటి వరకు నన్ను ఆదరించినందుకు, టికెట్ ఫైనల్ 15వ వారం వరకు నన్ను ఆదరించి ఓట్లు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పింది. అదేవిధంగా నేను ఫస్ట్ 2 వీక్స్ ఆడలేదు, నిజంగానే ఆడలేదు. 3వ వారం నుంచి మాత్రం నేను నా బెస్ట్ ఇచ్చాను, ఎక్కడ కూడా ఎనకం చేయలేదు, ప్రతి ఆట కూడా ఆడాను. ఓటమి గెలుపు అనేది వేరే విషయం, కానీ నేనైతే ఆడాను. నేను కప్పు గెలవాలనేది నా మనసులో ఎప్పుడు ఉండేది. సో ఎవరు కూడా బిగ్ బాస్ హౌస్కి వస్తే కప్పు గెలవాలని ఉంటుంది. సో నేనైతే నాకుంది కానీ నేను బయట చెప్పలేదు అని నవ్వింది అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి తెలుసు అమ్మాయి ఇక్కడ ఎవరు ఏ పొజిషన్లో ఉంటారని తెలుసు, కానీ ఒక అమ్మాయికి ఉన్న మనసులో ఉండేది మాత్రం చెప్పింది. అదేవిధంగా చెప్పింది, అదేవిధంగా నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించాలని ప్రేక్షకులను కోరింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే ప్రేక్షకులను ఈ టైంలో ఇలాగే రిక్వెస్ట్ అనేది చేయాలి. సో తప్పును ఒప్పుకున్నప్పుడు ఏమో ఎంతమంది కనెక్ట్ అయ్యి ఓట్లు వేస్తారు తెలియదు కదా. సో అదేవిధంగా ఇది నా కోరికే కాదు, మా అమ్మ నాన్న మా అమ్మ అయితే ప్రత్యేకించి కప్పు తీసుకురా అని చెప్పి పోయింది. సో ఖచ్చితంగా నేనైతే కప్పు గెలవాలనుకున్నా బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పింది. అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా కప్పు కొట్టుకొని వెళ్ళాలి ఆ పైపితి. నా పరిస్థితి ప్రభావం కూడా మీకు అందరికీ తెలుసు, అంటే వాళ్ళ అమ్మకి బాగాలేదు కాబట్టి వాళ్ళ అమ్మ హెల్త్ ఇష్యూ కావాలి ఇన్నర్గా చెప్పింది అమ్మాయి. సో మొత్తానికి అయితే అమ్మాయి అప్పీల్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఏకాభిప్రాయంతో ఇక్కడ గందరగోళం సృష్టించాడు బిగ్ బాస్ అనేది నా అభిప్రాయం. ఏంటంటే ఆ అమ్మాయి నిన్న రాత్రి మిడ్ నైట్ ఎలిమినేషన్ చేసిన తర్వాత శ్రీసత్యని ఈరోజు కూడా చూపించలేదంటే, అంటే చూసే ప్రేక్షకుల్ని గందరగోళంలో నెట్టేశాడు. అదేవిధంగా ఓటింగ్ వేసే దగ్గర హాట్స్టార్లో ఆమె పేరు కూడా ఇప్పటికి కూడా ఉంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళని అడిగితే కూడా ఏంటంటే పేరు అయితే ఉంటుంది కానీ ఆమె కౌంట్ కావు, నిన్న రాత్రి వరకే కౌంట్ అవుతాయి, అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. నువ్వు మిగతా వాళ్ళకి వేసుకుంటా ఉంటే ఒకవేళ అమ్మాయి కేసినా పడతాయి కానీ అవి మాత్రం కౌంట్ చేయరని చెప్పారు. నేనేమంటానంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈరోజు అమ్మాయిని చూపించుంటే ఆమె ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ మిగతా వాళ్ళకి వేస్తారు కదా. సో మిగతా వాళ్ళకి ఏనీయకుండా చేయాలనేది ఏమైనా బిగ్ బాస్ ఐడియానా, ఏదైనా మాస్టర్ దీని వెనక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? రేపే లాస్ట్, అలాంటప్పుడు ఆమె ఎలిమినేట్ అయ్యింది సిగ్నల్ ప్రేక్షకులకు ఇవ్వలేదు కదా, ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. సో ఏదేమైనా ఈ బిగ్ బాస్ 6లో అన్ని ప్రయోగాలే, ఇక్కడ అన్ని ప్రయోగాలే జరిగాయి, అందువల్ల ఇది పసక్ అయింది ఈ బిగ్ బాస్ 6. నా అభిప్రాయం ఇది, మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడు. ప్లీజ్ 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 లైక్ చేయండి, నేను కనీసం ఒక 100 ఎప్పుడు 100 లైక్స్ చూడాలనేది కోరిక నాకు. సో అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్.